పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న నిర్వాహకులు కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రాహపల్లి గ్రామ పంచాయతీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె జలపతిరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. దీంతో మీ కుటుంబం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా రాహపల్లి గ్రామ పంచాయతీ మరి ఎంపీయుపీఎస్ రాహపల్లి మరి నేను రాహపల్లి పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుని. మరి మా పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క సంఖ్య పెరుగుతుంది, కాకపోతే ప్రైవేటు విద్యార్థులు వస్తున్నారు కానీ మరి అటు పోతారా ఇటు పోతారా అనేటువంటి సందేహంతో కొంతమంది వస్తారు, కొంతమంది చేసుకుంటలేరు. మరి ఏ విధంగా అయితే మన పాఠశాలలో కూడా స్కావేంజర్ చేయడం వల్ల మరి గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తున్నారు, కాకపోతే డే బై డే మరి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మరి టాయిలెట్స్ రోజు వాటర్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాకపోవడంతో మరి ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం కూడా ఆ దృష్టిలో ఆలోచించి ప్రతి పాఠశాలకు కూడా స్కావేంజర్ని నియమించాలని కోరుతున్నాం. అలాగే మరి వివిధ పాఠశాలలో కూడా మరి యూపీఎస్ని అప్లికేషన్ చేయడం జరిగింది, కాకపోతే పోస్ట్ను మంజూరు చేయలేదు. కాబట్టి ఇక మీద ఉన్నటువంటి యూపీఎస్ పాఠశాలలో కూడా మరి పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే మరి ప్రతి పాఠశాలలో కూడా శానిటైజర్ సంబంధించినటువంటి మరి లిక్విడ్ శానిటైజర్లు అలాగే మాస్కులు మరి థర్మామీటర్ రోజు రోజు పరీక్ష చేయడానికి తప్పకుండా ఇచ్చినట్లయితే మరి ఏ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎటుంటో తెలుసుకోవడానికి మాకు వీలుగా ఉంటుంది. అలా వచ్చినటువంటి పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. పాఠశాల తెరవడం వల్ల మరి ఈ ఎండిఎం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధిగా ప్రతి పాఠశాలలోని ఎండిఎం వాళ్ళు కోవాక్సిన్ టీకాలు వేసుకున్నట్లయితే మరి వాళ్ళ ద్వారా మన పిల్లలకి మరి ఈ ఏదైతే కోవిడ్ సోకకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి పాఠశాలలోని ఈ ఎండిఎం కార్మికులు విధిగా టీకా వేసుకొని వచ్చినట్లయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మా పాఠశాలలోని కార్మికులు వేస్తున్నాం సార్ అనుకుంటున్నాం, కాబట్టి ఇప్పటివరకు అయితే వేయలేదు. కాబట్టి ప్రతి పాఠశాలలో ఇదే విధంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాం. కాబట్టి మీ ఎండిఎం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీకాలు వేసుకొని మరి పాఠశాలకు వచ్చినట్లయితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. నేను రాహపల్లిలో 6th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ ఆన్లైన్ క్లాస్ల కంటే సార్లు చెప్పేది మంచిగా అర్థమవుతుంది. సార్లు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, 6th నుంచే కాక మొత్తం చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.